ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 28వ వచనమును చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశములో ఉండును, అతనిపై ఆకాశము మంచును కురిపించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆది కాండములో యాకోబు తన 12 మంది కుమారులను గురించి ప్రవచించిన సంగతులు ఆది కాండములో రాయబడి ఉంటాయి. అయితే ఈ ద్వితీయోపదేశ కాండం ఈ 33వ అధ్యాయములో ఇదే యాకోబు కుమారులైన 12 మందిని గురించి దైవజనుడైన మోషే గారు ప్రవచించారు. మోషే భక్తుడు ప్రవచిస్తూ ఒక్కొక్కరికి దేవుడిచ్చే ఆశీర్వాదములను, వారి స్థితిగతులను, వారి భవిష్యత్తులో, వారి జీవితంలో జరగబోయే వాటన్నిటిని కూడా తెలియజేస్తూ ప్రవచనాత్మకంగా మోషే భక్తుడు తెలియజేశాడు. ఇక్కడ యెషూరూన్ ఇశ్రాయేలును గురించి మోషే భక్తుడు మాట్లాడుతూ రాబోయే దినములలో ఇశ్రాయేలు నిర్భయంగా నివసించును, యాకోబు ఓట ప్రత్యేకించబడును, అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశములో నుండును, అతనిపై ఆకాశము మంచును కురిపించును అనే ప్రవచనమును దైవజనుడైన మోషే తెలియజేస్తా ఉన్నాడు. ప్రవచనం ఇక్కడ వాక్యం, పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ప్రవచన వాక్య గ్రంథం. ప్రిమని దేవుళ్ళరా, బైబిల్లో కలిగిన ఏ మాట పేతృభక్తుడు చెప్పినట్టుగా, దైవావేశం వలన భక్తులందరూ కూడా ప్రవచించారు అని చెప్పినట్టుగా పరిశుద్ధ గ్రంథం ప్రవచన గ్రంథం. ప్రిమని దేవుళ్ళరా, మోషే గారు యాకోబు కుమారులైన 12 మంది జీవితాల్లో జరగబోయే సంగతులను ప్రవచిస్తూ ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతి వారందరిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రాబోయే దినములలో ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తాడు, యాకోబు ఓట ప్రత్యేకించబడుతుంది, ధాన్య ద్రాక్షారసములు గల దేశములో వారు ఉంటారు, ఆకాశము మంచును వారి మీద ఏం చేస్తుందంట, కురిపిస్తుంది అని ఆశీర్వాదములను తెలియజేస్తూ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మన జీవితాల్లో కూడా మనకు నూతన సంవత్సరాన్ని మరికొద్ది దినాలలో మనం ఎదుర్కోబోతున్నాం. ఎన్నో ఆలోచనలు మనకుంటాయి, ఎన్నో రీతులుగా మనము సిద్ధపడుతూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ఈ 2022 గతించిపోతుంది, 23లో ఎలా మన కుటుంబం గురించిన ప్రణాళికలు, మన జీవితమును గురించిన ప్రణాళికలు, మన బిడ్డలను గురించిన ప్రణాళికలు, భవిష్యత్తు ఎలాగ ఉండబోతుందా, మన పరిస్థితులు ఎలాగ ఉండబోతున్నాయా అని ఎన్నో ఆలోచనలను మనం కలిగి ఉంటాం. కొందరు భయపడుతూ ఉంటారు, కొందరు అభద్రత భావంతో ఉంటారు, కొంతమంది ఆ నూతన సంవత్సరాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రిమని దేవుని బిడ్డలారా, అయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తాడు, ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తాడు, యాకోబు ఓట ఏమవుతుందంట, ప్రత్యేకించబడుతుంది. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, నిర్భయంగా మనం నివసించాలి. రేపు, భవిష్యత్, జరిగే దినాలు, ముందున్న సంవత్సరాలు మన జీవితంలో ఎలా ఉండాలంట, నిర్భయముగా బ్రతికే దినాలుగా ఉండునుగాక, నిర్భయముగా బ్రతికే జీవ సంవత్సరాలుగా ఉండునుగాక. ప్రిమని దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు నిర్భయంగా నివసించును. మోషే భక్తులు తెలియజేస్తా ఉన్నారు, ఇశ్రాయేలు రాజ్యమును గురించి జరగబోయే సంగతులు, ఆ మీద జరగబోయే సంగతులను కూడా మోషే భక్తుడు ఏం చేస్తా ఉన్నాడు, తెలియజేస్తా ఉన్నాడు. నిజమే, ఇప్పటికే మోషే భక్తుడు చెప్పిన ప్రవచనం, ప్రిమని దేవుని బిడ్డలారా,
చాలా మట్టుకు నెరవేర్చబడింది. ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తారు. ఈ రోజు ఒక ఇశ్రాయేలు దేశంగా ఏర్పడింది. ఇశ్రాయేలు దేశాన్ని కదిలించాలంటే ఎవరి వల్ల కూడా కాదు, చుట్టుపక్కల ఉన్న ఏ దేశాల వల్ల కూడా కాదు. దరిదాపు ఆ దేశంలో ఉండే కొన్ని లక్షల మంది ప్రజలే. మన దేశంలో ఎంత మంది ప్రజలు ఉన్నారో తెలుసా? 140 కోట్ల మంది ప్రజలు భారతదేశంలో. కానీ ఇజ్రాయెల్ దేశంలో ఎంత మంది తెలుసా? సుమారుగా 50 లక్షల మంది ప్రజలు. అంతే, ఉండేదే 50 లక్షల మంది ప్రజలు. 140 కోట్ల మంది ప్రజలకి 50 లక్షల మంది ప్రజలకి అంత తేడా ఉండదు. కానీ ఇజ్రాయేల్ కదిలించాలంటే చుట్టూ ఉన్న ఏ దేశం వాళ్ళు కూడా కాదు, నిర్భయంగా నివసిస్తారని దేవుడు చెప్పాడు కదా. ఏ భయం లేకుండా నివసిస్తారు. ఎందుకంటే దేవుడు వారికి ఎలాగుంటాడంట? తోడుగా ఉంటాడు. యాకోబు ఓట ఏమైందంట? ప్రత్యేకించబడింది. నిజంగా వారు ఒక ప్రత్యేకమైన వారుగా ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎలా కనపడుతున్నారు? ఒక ప్రత్యేకమైన వారుగా కనపడతా ఉన్నారు. ప్రిమని దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ పోతే వారి ఆశీర్వాదాల గురించి మోషే భక్తుడు ప్రవచించిన అన్నీ కూడా చాలా మట్టుకు ఏమవుతా వచ్చినాయి అంటే వారి జీవితాల్లో నెరవేర్చబడుతూ వచ్చినాయి. ఈ రాత్రి మనము కూడా నిర్భయంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిర్భయంగా అన్నదానికి అర్థం ఏంటంటే భయం లేకుండా బ్రతకడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనుషులకి ఎప్పుడు కూడా ఏదో ఒక భయం ఉండదు కదా, ప్రతి విషయంలో కూడా భయం. అసలు భయానికి మూల కారణం ఏంటంటే పాపం. పాపము ఏం తీసుకొచ్చింది మనిషినికి? భయాన్ని తీసుకొచ్చింది. మొదటి మానవుడైన ఆదాము పాపం చేసిన వెంటనే భయపడి చెట్టు చాటును ఏం చేశాడు? దాక్కున్నాడు. పాపం మనిషినికి భయాన్ని తెచ్చింది. ఈరోజు మన జీవితంలో ఏ భయమైనా ఉండని, ఎన్ని భయాలైనా ఉండని, ప్రిమని దేవుని బిడ్డలారా, వాటన్నిటికీ మూల కారణము పాపం. మన పితృడైన ఆదాము దగ్గర నుండి కూడా వస్తున్న పాపం, ఆ పాపం మనుషులు భయపడేలాగా చేస్తూ వచ్చింది. అయితే మనం నిర్భయంగా నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రిమని దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రత్యేకించబడాలి, ఇశ్రాయేలు నిర్భయంగా జీవించాలి. దాన్ని ద్రాక్షారసములు కలిగిన దేశంలో వారు ఉంటారు. ఇదిగో ఆకాశపు మంచు వారి మీద కురుస్తుందని దేవుడు చెప్పిన మాట వారి జీవితంలో నెరవేర్చబడటానికి, నెరవేర్చబడాలి అంటే దేవుడు వారికి తోడుగా ఏం చేయాలంట? ఉండాలి. ఈ రాత్రి మనలో కూడా భయం లేకుండా ఉండాలంటే దేవుడు మనకి తోడుగా ఉండాలి, దేవుడు మనకు ఆధారంగా ఉండాలి, దేవుడు మనకు ఆశ్రయంగా ఉండాలి, దేవుడు మనతో ఉండి ఆయన మనల్ని ఏం చేయాలంట? నడిపించాలి, నడిపించాలి. నిర్భయంగా మనం జీవించాలి. ఎప్పుడు మనం నిర్భయంగా జీవిస్తాం? రేపు ముందున్న సంవత్సరాన్ని ఎదుర్కోవటానికి ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాం. ఇప్పుడు నుండే భయపడతా ఉన్నాం. ఎలాంటి ప్రణాళికలు? కొత్త సంవత్సరం రాబోతుంది, ఇదిగో బిడ్డల చదువులేంటి, వివాహాలేంటి, ఇంకా రాబోయే దినాల ఉద్యోగ పరిస్థితులేంటి, ఈ జీవితం గురించి ఎన్నో ఎన్నో ఆలోచనలు చేస్తా ఉన్నావు, ఎన్నో భయాలను కలిగి ఉన్నావు. ప్రిమని దేవుని బిడ్డలారా, రాత్రి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలో మనం నిర్భయంగా, ఏ భయం లేని వారంగా, ఏ భయం, ఎన్ని రకాల భయాలు ఉన్నావు కానీ ఈ లోకంలో చాలా భయాలు చెప్పుకుంటానే ఉన్నాం. రకరకాల భయాలు, మరణ భయం అని ఇంకా ఎన్నో రకాల భయాలను గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఏ భయం లేకుండా మనం నిర్భయంగా జీవించాలి అంటే ఒక మాట చెప్తాను. యోబు గ్రంథం తీయండి, 11:14 వచనాల్లో యోబు భక్తుడు ఏమంటున్నాడో చూద్దాం. యోబు గ్రంథం 11:14, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నువ్వు సంతోషిస్తావు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు భక్తుని ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, ఇశ్రాయేల్ నిర్భయంగా నివసిస్తాడని చెప్పాడు కదా. ఎప్పుడు ఒక వ్యక్తి నిర్భయంగా జీవిస్తాడు? ఎప్పుడు ఒక వ్యక్తి భయం లేకుండా ఈ లోకంలో బ్రతకగలుగుతాడు? ఎప్పుడు దేవుని మీద పూర్తిగా డిపెండ్ అవ్వగలుగుతాడు? ఎప్పుడు దేవుణ్ణి పూర్తిగా ఆధారం చేసుకోగలుగుతాడంటే పాపము నుండి విడుదల
pondina pudu. Ni cetulo papa mundita cuci ni udane ni bidici petina pudu. Ni gudaramu anaga hrudayamulo unna durmargatam. Hrudayamane ee gudaramulo unna durmargatam nu tolaginchukunnappudu. Nivu nirdoshi avutavu. Nivu nirbhayudavai sthirapadachabadtavu. Ani యోబు భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. నూతన సంవత్సరములోనికి వెళ్ళబోతున్నటువంటి మన జీవితాల్లో కూడా మనం ఏ భయం లేని వారంగా బ్రతకాలి అంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఎల్లప్పుడూ ఆనందంగా ఏమున్నా లేకపోయినా మనం బ్రతకాలి అంటే ఇంకా చెప్పాలంటే దేవుడు ఇచ్చిన ప్రవచనం మన జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే నిర్భయంగా మనం బ్రతకాలి అంటే దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మీద పూర్తిగా మనం డిపెండ్ అవునట్లుగా పాపమును ఏం చేయాలంట మన చేతిలో ఉన్న పాపమును ఏం చేయాలి తొలగించుకోవాలి మన చేతిలో పాపం ఉండట చూచి దానిని విడిచిన యెడల నీ గుడారములో నుండి దుర్మార్గతను తొలగించుకున్న యెడల నీవు నిర్దోషివి అవుతావు ప్రిమని దేవుళ్ళారా పాపం మనిషికి ఏం తీసుకొస్తుంది భయం కదా నిర్దోషిగా ఉన్నవారు ఇంకో మాట సామెతల గ్రంథంలో రాయబడి ఉంది యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయంగా ఉంటాడని రాయబడి ఉంది ఇంకో చోట యథార్థంగా ఉన్నవాడు దేనికి భయపడతాడా దేనికి భయపడతాడా ఎక్కడ నుంచి సమాధానం చెప్పాల్సి వచ్చినా నిర్భయంగానే డైరెక్ట్గా తలెత్తి చెప్తాడు ఎవరు భయపడతామంటే మనలో తప్పున్నప్పుడు మనం ఏమవుతాం భయపడతాం మనం నిర్భయంగా ఉండనే ఉండలేం ధైర్యంగా ఉండలేం నిలబడలేం ఎదుటి వారికి సమాధానము చెప్పలేం ఎందుకంటే మనలో లోపం ఉంది మనలో ఏమన్నట పాపం ఉంది నీలో యథార్థత ఉంటే నిజంగా నువ్వు నిర్భయంగా ఏం చెబుతావు అంటే సమాధానము చెప్పగలుగుతావు ప్రిమని దేవుళ్ళారా నీవు నిర్దోషివైతే నీవు తల ఎత్తుకొని నిలబడగలుగుతావు దేవుని వాక్యం అదే సెలవిస్తున్నాడు రేపు దేవుని ఎదుట ఎవరు సిగ్గుపడతారు ఎవరు సిగ్గుపడి తలదించుకుంటారు పాపం చేసిన వారే కదా భయపడి సిగ్గుతో తలదించుకొని తల ఎత్తలేరంట దేవుని ఎదుట రేపు ఆయన తీర్పు దినమున ఆయన న్యాయపీఠం ఎదుట పాపం చేసిన వారందరూ సిగ్గుతో తలదించుకొని ఉంటారు తల ఎత్తలేరు ఎందుకంటే భయం అవమానం సిగ్గు కానీ ఎవరు తల ఎత్తుకుంటారు సిగ్గులేని మకములతో ఎవరు మెడ ఎత్తి దేవుణ్ణి చూడగలుగుతారంటే నిర్దోషులైన వారు నిర్దోషులైన వారు యథార్థవంతులు వారు ఏం చేస్తారంట అలా ఎత్తి ప్రభుని చూడగలుగుతారు అవునా కదా చాలా ప్రయాలు మనందరికీ తెలిసిన సత్యమే గృహాల్లో పిల్లలు తప్పులు చేసినా ఇంట్లో ఎవరు తప్పు చేసినా ఏం చేసినా తప్పు చేసినప్పుడు తల ఉంచుకుంటారా లేదా ఇంకేమైనా మాట్లాడతారా తప్పు చేసినప్పుడు ఏం చేస్తారు ఎంత తిడతన్నా తల ఉంచుకుంటారా లేదా పిల్లలు చాలా ఎందుకు తప్పు చేశారు కాబట్టి తల ఎత్తలేరు తల మొహం చూపించలేరు భయపడతా ఉంటారు మా అమ్మ మా నాన్న ఏమని అంటారేమోనని అలాగే పాపం మనలోకి ఏం తీసుకొస్తుంది భయం మనం నిర్భయంగా బ్రతకాలంటే ఆ పాపాన్ని ఏం చేయాలంటున్నాడు యోగ భక్తుడు విడిచిపెట్టాలి నీ గుడారంలో నుండి దుర్మార్గతను నువ్వు తొలగించుకోవాలి హృదయంలో నుండి ప్రతి విధమైన కల్మషాన్ని ఏం చేయాలంట తీసివేసుకొని దేవుని ఎదుట మనము నిర్దోషులంగా నిష్కల్మషులంగా నిందారహితులంగా మనము ఉండాలి అనేది ఎవరి ఉద్దేశం దేవుని యొక్క ఉద్దేశం దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రభునందు ప్రియులారా నా మాటలు కాదు కానీ దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు ఇవి ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తాడు రాబోయే దినాలు సంవత్సరాలు మనకు భయం లేని సంవత్సరాలుగా దేవుడు చేయును గాక ఆమేన్ నిర్భయంగా మనందరం కూడా బ్రతుకుదుము గాక ఆమేన్ అలాగున దేవుడు మనందరిని ఈ ఉన్న ముందున ఈ 4-5 దినాల్లో దేవుడు మనల్ని సిద్ధపరచును గాక ఆమేన్ నూతన సంవత్సరమును బహుశ్రేష్టమైన ఆశీర్వాదములతో మనందరం కూడా ఎదుర్కొందుము గాక ఆమేన్ ప్రిమైన దేవుళ్ళారా చూడండి మరొక మాట చూపిస్తాను సామెతల గ్రంథం 31వ అధ్యాయం సామెతల గ్రంథం 31వ అధ్యాయం 25వ వచనం చదవాలి 25వ వచనం చదవండి అడికట్లను వర్తకులకు అమ్మును
బలమును ఘనతయు చూడండి బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలము విషయమై ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును నిర్భయముగా ఉండును దేవునికి స్తోత్రం హల్లెలూయా బలమును ఘనతను ఏం చేస్తాడట ఏం చేస్తది వస్త్రములుగా ధరిస్తది రాబోవు కాలము విషయమై ఎలా ఉంటది నిర్భయంగా ఉంటది అంటే రాబోవు కాలము రాబోవు సంవత్సరాలు రాబోవు దినముల గురించి ఏమకి ఏమీ లేదంట భయము లేదు దిగులు లేదు చింత లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజు రాబోయే దినాలను ఎలా ఎదుర్కోవాలని చింతపడేవారు భయపడేవారు ఎలా బ్రతకాలి ఈ భూమి మీద ఎలా బ్రతకాలి ఈ లోకంలో ధరలు ఆకాశాన్ని అంటిపోతున్నాయి బ్రతకడానికి ఇవి లేదు కరువు ఎక్కువైపోయింది ఇదిగో సంపాదన తక్కువైపోయింది మేము ఎలా బ్రతకాలి ఇంత కుటుంబం ఎలా కొనసాగించాలి ఎలా సాగించాలి మా పరిస్థితి ఏంటి ఇదిగో వ్యాపారం సరిగ్గా లేదు చేతి పనులు సరిగ్గా లేవు ఆరోగ్యం సరిగ్గా లేదు ప్రిమని దేవుని పిల్లలు ఇలా రకరకాలుగా వీటన్నిటికంటే ముందు వీటన్నిటిని ప్రక్కన పెడితే ముందు దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటే దేవుడు మనకు ఆధారంగా ఉంటే దేవుడు మన జీవితాల్లో ఉంటే ఇవన్నీ దేవుడు ఏం చేస్తాడంట ఆయన పరిస్థితులన్నీ మారుస్తాడు రాయబడిన మాట రోమయులకు రాసిన పత్రికలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి అన్నాడు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటారో వారి ఎడలంట ముందుగానే ఆయన సిద్ధపరిచిన మేలులన్నీ కూడా ఆయన ఎప్పటికప్పుడు సమకూర్చి అంటే నీ కొరకు సిద్ధపరిచి ఎప్పుడెప్పుడు ఇవ్వాలో నీకు అవన్నిటిని కూడా కాలములను బట్టి సంవత్సరములను బట్టి దినములను బట్టి నీకు ఇస్తూ ఆయన ఏం చేస్తాడంటే నెరవేరుస్తూ ఉంటాడంట దేవునికి స్తోత్రం హల్లెలూయా సమస్తము జరిగిస్తాడు ఆయన నీ మేలు కొరకే సమస్తాన్ని ఏం చేస్తాడు జరిగిస్తాడు అయ్యో ఇది లేదే అయ్యో అది లేదు ఆరోగ్యం లేదే పని లేదే వ్యాపారం లేదే వెనకబడిపోయామే నష్టపోతున్నాం ఇలాంటివన్నీ ఆలోచించాల్సిన పని లే నువ్వు దేవుణ్ణి మీద ఆధారపడు దేవుణ్ణి పట్టుకో ప్రార్థన చేయి దేవుణ్ణి గట్టిగా పట్టుకో పరిస్థితులను మార్చటం దేవునికి ఒక్కడికే సాధ్యం దేవునికి స్తోత్రం హల్లెలూయా బలమును ఘనతను వస్త్రంగా ధరించుకుంటుందంట ఈమె రాబో కాలం విషయమై నిర్భయంగా బతికిందంట ఎవరు రాబో దినాలను నిర్భయంగా ఎదుర్కొంటారు ముందున్న దినాలను ఎవరు నిర్భయంగా ఎదుర్కొంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని కలిగిన వారే అని చెప్తారు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇక్కడ ఈ మాటలు ఎవరో చెబుతుంది ఈ 31వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది ఈ స్త్రీని గురించే చెప్పబడిన మాట మనం గతంలో కూడా ఉపవాస ప్రార్థనలో నేర్చుకున్నాం గుణవతి అయిన స్త్రీ ఈ స్త్రీలో ఉన్న లక్షణాలన్నీ మనం ఇప్పుడు చదువుకున్నాయి చాలా ఉన్నాయి వాటిలో ఇప్పుడు మనం ఒకటి చదివాం గుణవతి అయిన ఈ స్త్రీ బలమును ఘనతను వస్త్రంగా ధరించుకుంటుందంట రాబో కాలం విషయమై నిర్భయంగా ఉంటుందంట భయం లేకుండా ఉంటుందంట ఎవరు భయం లేకుండా ఉంటారు ఎవరు నిర్భయంగా బ్రతుకుతారు ఎవరు బలమును ఘనతను వస్త్రంగా ధరించుకుంటారు అంటే రాయబడిన మాట గుణవతులు గుణవంతులు ప్రిమని దేవుళ్ళారా ఈ 31వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు ఇవి దేవుని గుణం దేవుని గుణలక్షణాలు దేవుని లక్షణాలు మనలో ఉంటే ఆ గుణవతి అయిన స్త్రీలో దేవుని గుణాలు కనపడుతున్నట్టుగా మనలో కూడా యేసయ్య గుణగణాలు కనపడితే మనం కూడా ఆమె వలె రాబో కాలం విషయమై విచారము చింత భయము దిగులు ఏమి లేకుండా నిర్భయంగా ఏం చేయొచ్చు జీవించవచ్చు వెనకాల భరోసా ఉందనుకో వెనకాల తండ్రి ఉన్నాడు అనుకో వెనకాల కుటుంబానికి పోషకుడు ఉన్నాడు అనుకో భర్త ఉన్నాడు అనుకో ఇంట్లో ఉన్న భార్యకైనా పిల్లలకైనా లేకపోతే తండ్రి ఉంటే తల్లికైనా ఇంట్లో ఉన్న ఎవరికైనా కానీ ఏమైనా భయం ఉండిద్దా ఏమైనా దిగులు ఉండిద్దా తీసుకొచ్చి ఆయన వెనకాల ఉన్నాడు నిర్భయంగా ఉంటాం మాకు అన్ని తీసుకొస్తాడు పోషిస్తాడు అన్ని మాకు ఇస్తాడు అన్న భరోసాతో మనం ఉంటాం ఆ వ్యక్తి లేనప్పుడు ఎలా బ్రతకాలి నేను శారీరకమైన తండ్రిని గురించో తల్లి గురించో భర్త గురించి చెప్పట్లేదు ఆ స్థానంలో ఏసైని పెట్టండి మన వెనకాల ఆయన ఉంటేనే మనకి భరోసా
mana menakal mana jiwitong lah hari muntene mana nerbayang ga yang jaga lu utama ta berata ke galu utam nerbayang ga berata ke galu utam ratri niwo neno mana andarang goda nerbayang ga berata kali ente ini go Moshe dari bujana dari Moshe cepna prabacana Israel jiwitong lo nerbet sebadi netliga nerbet sebada bohut netliga mana jiwitong lo goda nerbet sebadi ali rabu ya jenama lo nerbet sebada ali అంటే గనక ఈ రాత్రి మనం నేర్చుకున్న మాటలను బట్టి యోబు గారు చెప్పిన మాటలను బట్టి ఇదిగో సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు చెప్పిన మాటలను బట్టి మనము దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉండి పాపమును విడిచి దుర్మార్గతను విడిచి దేవుని గుణగణములను కలిగి దేవునిని కలిగిన వారంగా ఉంటే నీకే భయము కూడా లేదు అప్పుడు దేవుడు చెబుతాడు అది గాని 50వ అధ్యాయంలో యోసేపు చెప్పాడు ఏమని అందరూ భయపడతా వచ్చారు యాకోబు చచ్చిపోయాడు ఇప్పుడు మా మీద బాగా పేకలు దాకా కోపం ఉండదేమో యోసేపుకి ఇప్పుడు తండ్రికి వాడు లేడు కదా అడుగుపడతానికి మీరు నాకు ఇంత ద్రోహం చేశారని అన్నలవైన మా మీద అంత పగ పెట్టుకొని మమ్మల్ని మా పిల్లల్ని చంపేస్తాడేమోనని యోసేపు దగ్గరికి భయపడతా వచ్చారు యాకోబు చనిపోయిన తర్వాత అప్పుడు యోసేపు అన్నాడు భయపడద్దు భయపడద్దు నేనేమి చేయను నేను మిమ్ముల్ని మీ పిల్లల్ని ఏం చేస్తాను పోషిస్తాను నేను మిమ్ముల్ని మీ పిల్లల్ని కూడా ఏం చేస్తాను పోషిస్తాను భయపడొద్దు అని యోసేపు చెప్పాడు నిజమే మన జీవితాల్లో కూడా భయం కానీ యోసేపు స్థానంలో ఉన్న యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు భయపడబాకు రాబోయే దినాల్లో నిన్ను నీ పిల్లల్ని నీ ఇంటి వారిని నీ కుటుంబాన్ని నేను ఏం చేస్తాను పోషిస్తాను నేను పోషిస్తాను రాత్రి ఆ పోషకుడైన యేసయ్యని గట్టిగా పట్టుకుంటే నిర్భయంగా బ్రతికే పరిస్థితులు సుఖశాంతులతో కలవరములు లేకుండా బ్రతికే పరిస్థితులు రాబోయే దినాల్లో సంవత్సరంలో దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అటు రీతిగా సిద్ధపాటు కలిగి ప్రభు సన్నిధిలో మనందరం ముందుకు కొనసాగుదాము గాక ఆమేన్ ఇటు వాక్యం దేవుడు మన జీవితాల్లో నెరవేర్చును గాక